అది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మార్నింగే ఈరోజు నాకు వేణు అన్న ఈరోజు నాకు మేకప్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈరోజు అకాడమిక్ అయినా మార్నింగ్ వచ్చారు ఇద్దరు. ఒక కొంచెం ఇమోషనల్ మూమెంట్ షేర్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది నిజంగా ఒక ఏ మేకప్ మ్యాన్కైనా ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ అని ఉంటుంది. అండ్ ఈరోజు ఆ కళ అనేది రియాలిటీలో మారింది, ఆ డ్రీమ్ అనేది రియాలిటీలో మారింది. అండ్ ఆ రియాలిటీ పేరు వచ్చి దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ. ఇది నిజంగా జరుగుతుంది. నేనే భూమి పుట్టినప్పుడు పుట్టానంటే జనాలు ఇంకా వేణు అన్న ఎప్పటి నుంచి ఉన్నారో, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఉన్నారన్న. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దృశ్య. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు అడగలేదు, నేనే చేసుకుంటున్నా. సో దిస్ ఈజ్ మై హోమ్ బ్రాండ్ అని చెప్పాలి, దిస్ ఈజ్ మై హోమ్ బ్రాండ్. సో వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చినా నేను పక్కన పెట్టాలని చెప్తున్నాను అంతే. సో యా, ఎప్పటికైనా ఇప్పుడు మన కెరీర్ ఎంత, ఇంకొక 10 ఇయర్స్ అనుకున్నానన్నా. సో దాని తర్వాత కూడా ఇది మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఉంది కదా, ఎక్స్ట్రా నడుస్తుంది, శ్రీదేవి డ్రామా కంపెనీ నడుస్తుంది. థ్యాంక్ యూ అండి, మిస్ అవ్వకూడదు కూడా. నేను కూడా మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను, అలాగే మీరు కూడా మిస్ అవ్వకూడదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు దట్ ఇంకా షోస్ చేయండి, ఇంకా షోస్ చేయండి. నిజం చెప్పండి, దీని ఈ రెండిటికే నేను నాకు అయిపోతుంది చాలు. దేశం కన్ఫర్మేషన్ ఉంది అట అండి, అది అది అప్పుడు జరిగేటప్పుడు దాని గురించి మాట్లాడతాం. నిజంగా ఇందాక అడిగా అమ్మాయి అడిగినట్టు కరెక్టే. సుధీర్ గారు ఈ పెళ్ళి అయిపోయిందని విన్నాను, అక్కడ నుంచి వస్తున్నారా మీరు? ఏం లేదండి, అవి ఏవో రాస్తుంటారు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా రామప్రసాద్ యాక్సిడెంట్ రాస్తారు, మళ్ళీ ఏవో జరుగుతుంటే యూట్యూబ్ ఛానల్లో. సో అవన్నీ సరదాగా వాళ్ళు రేటింగ్ కోసం, వ్యూర్షిప్ కోసం ఏదో పెడుతుంటారు అంతే. అంత మంచి మనతో పాటు ఆటో రామప్రసాద్ గారు అసలు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఆటో పంచేసి నవ్వి 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 పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతారు. సో ఆయన ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపలు సెకండ్ బ్రాంచ్ దగ్గర అయితే ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మావాడు ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ పెట్టి సక్సెస్ అయ్యాడు, సో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ పెట్టుకున్నాడు, అది మా మణికొండలో పెట్టుకున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, వాడు లైఫ్లో సక్సెస్ అయ్యాడు వాడు బాగా. అంటే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం చాలామంది ఫిలిం సైడ్ అటు వెళ్తారు, కానీ కిరా కార్పి అన్న ఇటు ఫుడ్ సైడ్ ఆయనకి ఇష్టం వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపలు తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? వాడి పేరు అందుకనే కదా కిరా కార్పిని పెట్టారు, అంతా ఆడు చేంజ్ చేసిన కిరాక్గా ఉంటుంది. సో వాడు కొత్తగా ఫుడ్ వైపు రావడం అనేది ఎవరు అసలు ఊహించలేదు, సో సక్సెస్ అయ్యాడు అందుకు హ్యాపీ ఫస్ట్. సో నిజంగా ఇందాక అడిగా అమ్మాయి అడిగినట్టు కరెక్టే. సుధీర్ గారు ఈ పెళ్ళి అయిపోయిందని విన్నాను, అక్కడ నుంచి వస్తున్నారా మీరు? ఏం లేదండి, అవి ఏవో రాస్తుంటారు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా రామప్రసాద్ యాక్సిడెంట్ రాస్తారు, మళ్ళీ ఏవో జరుగుతుంటే యూట్యూబ్ ఛానల్లో. సో అవన్నీ సరదాగా వాళ్ళు రేటింగ్ కోసం, వ్యూర్షిప్ కోసం ఏదో పెడుతుంటారు అంతే. అంత మంచి మీకు తిన్నారా ఫుడ్? తిన్నా తిన్నా. ఏది నచ్చింది? చాలా ఏది నచ్చింది? కొరమేను బాగా నచ్చింది, బాగా నచ్చింది. ఫస్ట్ అక్కడ కుక్కెట్పల్లిలో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ తిన్నారా? అప్పుడు తిన్నాను, పంపించారు ఇంటికి తిన్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మనకొండలో పెట్టాడు కదా, ఇంకా హ్యాపీ, మాకు దగ్గర బాగా చాలా దగ్గర అయిపోతుంది. సో టోటల్ ఫిలిం ఇండస్ట్రీ అందరికి దగ్గర ఇప్పుడు బాగా దగ్గర. సో అంటే ఫైనల్గా ఇప్పుడు పర్టికులర్గా మీకు ఫుడ్లో స్పెసిఫిక్గా అంటే ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? చేపల, మటన్ లేదా ఫిష్? మటన్, మటన్ ఇష్టం, మటన్ ఎక్కువ ఇష్టం. సో ఇప్పుడు చేపల పులుసు నెల్లూరు సైడ్లో ఆ టేస్ట్ వచ్చిందా మీకు? వచ్చింది వచ్చింది. ఇంతకుముందు కుక్కడపల్లి బ్రాంచ్లో ఉన్నప్పుడు తినదానే సేమ్ టేస్ట్ దాని నుంచి కదా అంత ఫేమస్ అయ్యాడు, మళ్ళీ సేమ్ అదే టేస్ట్ ఇక్కడ కూడా వచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఈ టేస్ట్ రెండు అవి సేమ్ అనిపించింది అంటే నెల్లూరులో ఫస్ట్ ఎప్పుడైనా తిన్నారా మీరు? నెల్లూరులో తిన్నాం కాబట్టి సో తెలిసింది. సో ఆ టేస్ట్ మళ్ళీ ఇక్కడ రాలేదు, సో హ్యాపీ అనిపించింది. సో సెట్స్లలో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్? సెట్లో ఎప్పుడున్నా సరే వాడు చాలా ఎక్కువ ఫన్ చేస్తుంటాడు, స్టేజ్ మీద కన్నా ఎక్కువ బయట చేస్తుంటాడు. ఆర్పి గాడు మీ అందరు తెలుసు, వాడు మాటలు ఆడు. సో వాడితో ఎప్పుడున్నా ఫన్నే, ఇన్సిడెంట్ ఏం లేదు, ఏదో విషయం ఏదో ఉన్నా విషయం మధ్యలో మధ్య మధ్య టిష్యూ ఉన్నా సరే దాన్ని ఇష్యూ చేస్తున్నాడు ఫన్నీగా దాన్ని. సో అంటే అక్కడ ఏమి ఉండదు కానీ ఏదో క్రియేట్ చేసి సరదా ఫన్ చేస్తుంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.